సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఈ రోజు సీఎం గారి రేవంత్ ప్రమాణ స్వీకారం మధ్యాహ్నం 1:04 ముహూర్తం ఎల్బి స్టేడియంలో భారీ బహిరంగ సభ. ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, ప్రియాంక హాజరు. రేవంత్ తో పాటు మరో 5 మంత్రుల ప్రమాణం. భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం, సీతక్కకు అవకాశం. ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు టైం వచ్చింది. ప్రమాణ స్వీకారానికి ప్రజలంతా రావాలి. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి లేఖ. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు. పబ్లిక్ గార్డెన్ బషీర్బాగ్ రోడ్ మూసివేత. చాపెల్ రోడ్ మీదుగా వాహనాల మళ్లింపు. స్పీకర్ ఎంపిక తర్వాతే కేబినెట్ విస్తరణపై స్పష్టత. కేబినెట్ బెత్ కోసం సీనియర్ల లాబీ. భారీగా ఉన్న ఆశావాహులు. సీఎం అయ్యే వరకు సొంత వాహనానికే పరిమితం. బేగంపేట నుంచి నేరుగా ఇంటికి వెళ్ల రేవంత్ రెడ్డి. ఈరోజు ప్రమాణ స్వీకారం తర్వాత మారనున్న ప్రోటోకాల్. మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన చింతమడక గ్రామస్తులు. బస్సులో ఫామ్ హౌస్ కు వెళ్ల జనం. అందరితోనూ మాట్లాడిన కేసీఆర్. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు వదులుకున్నారు. ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తామన్న కేటీఆర్. పోరాటాలు కొత్త కాదని సిరిసిల్లలో కామెంట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీనా? లోక్సభలో బీజేపీ ఎంపీ నిశికాంత్ ప్రశ్న. కులగణన అంటూ బీసీలకు పదవులివ్వరంటూ విమర్శ. ఏపీ తెలంగాణలో డీలిమిటేషన్ చేపట్టండి. లోక్సభలో నామా వినతి. జమ్మూ కశ్మీర్ డీలిమిటేషన్ బిల్లుకి బీఆర్ఎస్ మద్దతు. తుఫాన్తో నీటిపాలైన పంటలు. తడిచినా రంగుమారిన ధాన్యం కొంటామన్న సర్కార్. అన్నదాతకు జగన్ భరోసా. అల్పపీడనంగా కొనసాగుతోన్న మిచాంగ్. మరో 3 ఏపీ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు. తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం. అల్లూరు జిల్లాలో పొంగుతున్న వాగులు, వంకలు. అనకాపల్లి జిల్లాలో పొంగిన శారదా నది. వడ్డాది వంతెనపై నుంచి భారీగా వరద. తుఫాన్ సహాయక చర్యలపై మంత్రి కాకాడి సమీక్ష. ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం లేకుండా చూశాం. రైతులని ఆదుకుంటామన్న మంత్రి. నేడు విజయవాడ ఇంద్రకీలాద్రికి సీఎం జగన్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న జగన్. 216.05 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన. ఏపీలో కొనసాగుతున్న వైసీపీ బస్సు యాత్ర. నేడు మడకశిరిలో సామాజిక సాధికార బస్సు యాత్ర. హాజరు కాబోతున్న మంత్రులు, లోకల్ నేతలు. హైదరాబాద్ లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ. ఏపీ తాజా రాజకీయాలపై చర్చ. భేటీలో పాల్గొన్న నాదెండ్ల మనోహర్. నేడు విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన. పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్న పలువురు నేతలు. వైజాగ్ లో పోటీపై స్పష్టత వచ్చే అవకాశం. ఏపీ సీఈఓని కలిసిన మంత్రులు. హైదరాబాద్ లో ఏపీలో కామన్ ఓట్లపై ఫిర్యాదు. డబుల్ ఎంట్రీలు తొలగించాలని విన్నపం. ఇంకా జలదిగ్బంధంలోనే చెన్నై. చాలా ప్రాంతాల్లో తగ్గని వరద ఉధృతి. చెన్నైలో 18కి చేరిన మృతుల సంఖ్య. దుమారం రేపుతున్న ప్రణబ్ జీవిత చరిత్ర. రాహుల్ కి అహంకారం తప్ప చతురత లేదని కామెంట్. ప్రధాని కాకుండా సోనియా అడ్డుపడ్డారని ఆరోపణ. కన్నిసేన చీఫ్ హత్యతో తీవ్ర ఉద్రిక్తత. రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో సంపూర్ణ బంద్. హత్యకు నిరసనగా రాజ్పుట్ల ఆందోళన. నెవాడా వర్సిటీలో కాల్పులు. 1 మృతి, 3 గాయాలు. నిందితుడిని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు. టీ20లో నెంబర్ 1 బౌలర్ గా బిష్నోయ్. ఆస్ట్రేలియాతో సిరీస్ లో రాణించిన లెగ్ స్పిన్నర్. నెంబర్ 1 బ్యాటర్ గా కొనసాగుతోన్న సూర్యకుమార్. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.